అణువులు రసాయన చర్యలు అనేటువంటి పాఠ్యాంశంలో నాలుగవ భాగం గురించి మనం ఈరోజు చర్చించుకుందాము. ఇందులో మనం ఈరోజు నేర్చుకున్న అంశాలు కొన్ని అసాధారణ గుర్తులు, పరమాణు కథ, సమయోజకత, పరమాణు కథకు సమయోజకత మధ్య ఉన్నటువంటి సంబంధం, అయాలంటే ఏమిటి, ఈ అయాలకు సమయోజకతకు మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి తెలుసుకుందాం. ముందుగా కొన్ని అసాధారణ గుర్తులు. నిన్న మనం నేర్చుకున్నటువంటి సంకేతాలకు సంబంధించినటువంటి కంటిన్యూషన్ కొన్ని అసాధారణ గుర్తులు. సంకేతం అంటే ది షార్టెస్ట్ నొటేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, మూలకాన్ని సులభంగా సూచించే విధానమే సంకేతం. ఈ సంకేతాన్ని ఏ విధంగా రాస్తామో నేను నేర్చుకున్నాను. మూలకాన్ని ముందుగా ఇంగ్లీష్లో రాయాలి. అలా రాసినప్పుడు ఆ మొదలుగా వచ్చేటువంటి అక్షరమే ఆ మూలకాన్ని సూచిస్తుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి మొదటి అక్షరం క్యాపిటల్గా తీసుకుంటాం. ఒకే అక్షరంతో మొదలయ్యేటువంటి మూలకాలు అనేక ఉన్నప్పుడు రెండో అక్షరాన్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండో అక్షరం సాధారణంగా చిన్నదై ఉంటుంది. కానీ కొన్ని మూలకాల యొక్క గుర్తుగా గమనించినట్లయితే దాని యొక్క పేరుకు, గుర్తుకు, సంకేతానికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి మూలకాలు కనుక గమనించినట్లయితే సోడియం యొక్క గుర్తు ఎనేగా తీసుకోవడం జరుగుతుంది. మన సోడియాన్ని మనం ఇంగ్లీష్లో కనుక రాసినట్లయితే ఎస్ఓడిఐ యుఎంగా రాయాలి. కానీ గుర్తు ఏం తీసుకున్నాం, మనం ఎన్ఏగా తీసుకున్నాం. కారణం ఏంది, ఎస్గా తీసుకోవాలి కానీ ఎన్ఏగా తీసుకున్నాం అంటే కొన్ని మూలకాలు వాటి యొక్క పేర్లను లాటిన్ భాషలో రాయడం జరిగింది. అలాంటి మూలకాల యొక్క గుర్తులే మనం కొన్ని అసాధారణ గుర్తులుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇలాంటి మూలకాలు మనకు 9 ఉన్నాయి. అందులో మొదటిది సోడియం. సోడియాన్ని మనం ఇంగ్లీష్లో లాటిన్ భాషలో నేట్రియం అంటాం. నేట్రియం అంటాం కనుక దీన్ని ఎన్ఏగా తీసుకోవడం జరిగింది. రెండవది లెడ్, దీన్ని మనం ప్లంబం అంటాం కనుక దీన్ని పీవీగా తీసుకోవడం జరిగింది. మూడవది బంగారం, దీన్ని ఆరం అంటాం, ఏయుగా తీసుకోవడం జరిగింది. నాలుగవది వెండి, అర్జంటం. దీన్ని ఏజీగా తీసుకోవడం జరిగింది. ఐదు టంగ్స్టన్, వోల్ఫ్రామ్ అంటాం, దీన్ని డబ్బులుగా తీసుకోవడం జరిగింది. మనందరం దీని గురించి వినే ఉంటాం. టంగ్స్టన్ అనేది ఫిలమెంట్లో బల్బుల్లో ఫిలమెంట్గా ఉపయోగిస్తుంటాం. దీని యొక్క గుర్తు వచ్చేసి డబ్ల్యూ. ఆరోది పాదరసం హైడ్రాజియం, హెచ్జీగా తీసుకుంటాం. పొటాషియం మామూలుగా ఇంగ్లీష్ రాస్తే పీతో స్టార్ట్ కావాలి, కానీ దీని యొక్క పేరు ఏ విధంగా ఉంది, కాలియం అంటాం. దీని యొక్క గుర్తు వచ్చేసి కే. దీని యొక్క సంకేతం వచ్చేసి సింబల్ వచ్చేసి కే. పొటాషియం లాటిన్ భాషలో మనం కాలియం అంటాం. దీని యొక్క సంకేతం వచ్చేసి కే. అదే మాదిరిగా కాపర్, కాపర్ యొక్క గుర్తు ఏం చెప్పండి పిల్లలు, సియు. దీని అంటే మనం మామూలుగా క్యుప్రం అంటాం, క్యుప్రం. ఇంకా సియుగా తీసుకోవడం జరిగింది. 9వది బంజనం ఇనుము. ఇనుమును మనం ఎఫీగా తీసుకోవడం దీని ఆడమ పెరగం అంటున్నాం. ఇవి కొన్ని మూలకాల యొక్క పేర్లను లాటిన్ భాషలో రాసి అక్కడ వచ్చేటువంటి సంకేతాలు తీసుకోవడం జరిగింది. ఇలాంటి 9 మూలకాలను కనుక పెట్టి మనం కొన్ని అసాధారణ గుర్తుగా చెప్పుకోవడం జరుగుతుంది. అర్థమైన పిల్లలు ఇప్పుడు యాక్చువల్గా సోడియం మనం ఎస్గా చూపించాలి, కానీ మనం ఎలా చూపిస్తాం, ఎన్ఏగా చూపిస్తాం. పొటాషియాన్ని కేగా చూపి ఎస్ పీగా చూపించాలి, కానీ కాలియం అంటున్నాం లాటిన్ భాషలో కనుక దీన్ని కేగా తీసుకుంటాం. ఇవి కొన్ని అసాధారణ గుర్తులు. పరమాణు కథ రెండో అంశం వచ్చేసి ఈరోజు మనం నేర్చుకున్న అంశాల్లో రెండవది పరమాణు కథ. అణువులు కలిగిన మూలకాలు, అణువులు కలిగిన మూలకాలు అనుకున్నప్పుడు ఉదాహరణకు సోడియం, సోడియం యొక్క పరమాణువు ఎనియే, సోడియం యొక్క అణువు కూడా ఎనియనే. అదే మాదిరిగా ఇందాక మనం చూసినటువంటి ఆరం కానీ అర్జెంటైన్ కానీ ఇవన్నీ మూలకాలు పరమాణువులు, అవే అణువులు కూడా వాటినే చూపిస్తున్నాయి. కానీ అదే వేరే మూలకాల యొక్క గమనించినట్లయితే హైడ్రోజన్ యొక్క పరమాణువు హెచ్చుగా చూపిస్తాం, హైడ్రోజన్ యొక్క అణువును హెచ్చుగా చూపిస్తాం.
ఈ సంఖ్యను అంటే మనం పరమాణు కథను అంటే రెండు హైడ్రోజన్ పరమాణు కలిసి ఒక అణువును ఏర్పరుస్తున్నాయి. దీన్ని మనం పరమాణు కథ అంటున్నాం. పరమాణు కథ అంటే ఎన్ని పరమాణులు కలిసి అణువును ఏర్పరుస్తున్నాయో ఆ సంఖ్యను మనం పరమాణు కథ అంటున్నాం. అదే మాదిరిగా ఆక్సిజన్ ఓటో చూపిస్తాం, ఆక్సిజన్ అణువును ఓటో ఓటుతో చూపిస్తాం. ఆక్సిజన్ యొక్క పరమాణు ఓ, ఆక్సిజన్ యొక్క అణువు ఓటు. అదే ఓజోన్ O3. ఇందులో ఆక్సిజన్ అణువులో ఆక్సిజన్ పరమాణువులు రెండు ఉన్నవి, ఓజోన్లో ఆక్సిజన్ పరమాణువులు మూడు ఉన్నవి. అంటే మూడు ఆక్సిజన్ పరమాణులు కలిసి ఓజోన్ ఏర్పరుస్తున్నవి, రెండు ఆక్సిజన్ పరమాణులు కలిసి ఆక్సిజన్ ఏర్పరుస్తున్నవి, ఆక్సిజన్ అణువులు ఏర్పరుస్తున్నవి. ఇది తేడా. కానీ కొన్ని మూలకాలు అవే పరమాణులుగా ఉన్నవి, అవే అణువులుగా ఉన్నాయి కనుక వీటిని ఈ సంఖ్య రావడం మనం ఒకటి, ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి, ఇక్కడ కూడా ఒకటి. ఇక్కడ హైడ్రోజన్ అణువు యొక్క పరమాణు కథ అంటే రెండు, ఆక్సిజన్ పరమాణు కథ అంటే రెండు, ఓజోన్ యొక్క పరమాణు కథ అంటే మూడు. ఇలాగే ఇంకా కొన్ని మూలకాలు కనుక గమనించినట్టయితే ఫాస్ఫరస్ కనుక తీసుకున్నట్టే P4 నాలుగు ఫాస్ఫరస్ పరమాణులు కలిసి ఫాస్ఫరస్ అణువును ఏర్పరుస్తున్నాయి. ఆ విధంగా ఉంటుంది యొక్క నిర్మాణం. అదే మాదిరిగా సల్ఫర్ S8 అంటే 8 సల్ఫర్ పరమాణులు కలిసి సల్ఫర్ అణువును ఏర్పరుస్తున్నాయి. దీని యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది. 8 సల్ఫర్ పరమాణులు కలిసి సల్ఫర్ అణువును ఏర్పరుస్తున్నాయి. 4 పరమాణు ఫాస్ఫరస్ పరమాణులు కలిసి ఫాస్ఫరస్ను ఏర్పరుస్తున్నాయి. దీన్ని మనం పరమాణు కథ అంటున్నాం. ఒక కొన్ని మూలకాలు కొన్ని లోహాలు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా మనం ఉపయోగించడానికి ఆభరణాలకు ఉపయోగించడానికి బంగారం, వెండి, ప్లాటినం లాంటి ఒక్కొక్క పరమాణువు అణువుగా తీసుకోవడం జరుగుతుంది. మూలక పరమాణువులు అంటాం వాటి అణువులు కలిగిన మూలక పరమాణువులు, అణువులుగా కలిగిన మూలకాలు అంటాం. కానీ కొన్ని కనుక గమనించినట్లయితే 2 పరమాణులు కలిసి అణువులు ఏర్పరుస్తున్నాయి, 3 పరమాణులు కలిసి అణువులు ఏర్పరుస్తున్నాయి, 4 పరమాణులు కలిసి అణువులు ఏర్పరుస్తున్నాయి, 5 పరమాణులు కలిసి 8 పరమాణులు కలిసి అణువును ఏర్పరుస్తున్నాయి. ఇది పరమాణు కథ అంటే అనేటువంటి విషయం తెలియజేస్తుంది. నెక్స్ట్ అంశం వచ్చేసి సమ్మేళిత. ఒకసారి మనం గోడి కలుగుతాం. హీలియం లేదా ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్ వీటి యొక్క సమ్మేళిత సున్నాగా ఉంది. ఒకసారి మనం ఈ అంశాలు రాసుకున్నా చూద్దాం. అదే హైడ్రోజన్ కానీ, క్లోరిన్ కానీ, సోడియం కానీ, బ్రోమిన్ కానీ, క్లోరిన్ కానీ వీటి యొక్క సమ్మేళిత ఒకటిగా ఉంది. అదే ఆక్సిజన్ లేదా మెగ్నీషియం వీటి యొక్క సమ్మేళిత రెండుగా ఉంది. సల్ఫర్ కానీ కొన్ని మూలకాల యొక్క సమ్మేళిత అల్యూమినియం ఉంది అనుకోండి. ఉదాహరణ అల్యూమినియం యొక్క సమ్మేళిత మూడుగా ఉంది. నైట్రోజన్ యొక్క సమ్మేళిత మూడుగా ఉంది. కార్బన్ యొక్క సమ్మేళిత నాలుగుగా ఉంది. ఏమర్థమవుతుంది? సమ్మేళికత అనేది వేరు వేరు మూలకాలకు వేరు వేరుగా ఉంది. అంటే పరమాణు కథ ఏదైతే ఏ విధంగా అంటే వేరు వేరుగా ఉందో సమ్మేళికత కూడా వేరు వేరు మూలకాలకు వేరు వేరు ఉంది. ఇక్కడ సున్నా చూపిస్తుంది, ఇక్కడ ఒకటిగా ఉంది, రెండుగా ఉంది, మూడుగా ఉంది, నాలుగుగా ఉంది. ఏమర్థమవుతుంది చెప్పండి పిల్లలు, ఏమర్థమవుతుంది? ఇక్కడ సమ్మేళికత అంటే ఒక మూలక పరమాణు వేరే ఇతర మూలక పరమాణులతో ఎన్ని మూలక పరమాణులతో సమయం చెందుతుందో ఆ సంఖ్యను అంటున్నాం మనం సమ్మేళికత అంటున్నాం. అటామిసిటీ అంటాం, అటామిసిటీ వ్యాలెన్సీ అంటాం. ఒక మూలక పరమాణు వేరే ఇతర మూలక పరమాణులతో ఎన్ని మూలక పరమాణులతో సమయం చెందగలదో ఆ సామర్థ్యాన్ని లేదా ఆ సంఖ్యను అంటాం సమ్మేళిక అంటాం. అంటే ఆక్సిజన్ 2 ఇతర మూలక పరమాణులతో సమయం చెందగలదు, అల్యూమినియం ఇతర 3 ఇతర మూలక పరమాణులతో సమయం చెందగలదు, కార్బన్ వచ్చేసి 4 ఇతర మూలక పరమాణులతో సమయం చెందగలదు, సోడియం వచ్చేసి ఒక మూలక పరమాణుతో ఇతర మూలక పరమాణుతో సమయం చెందగలదు. మరి ఇవి ఇవి ఏ మూలక పరమాణులతో కూడా సమయం చెందవు. వీటిని ఏమంటాం మనం? జడవాయువులు అంటాం. రసాయనికంగా జడత్వాన్ని కలిగి ఉంటే కనుక వీటిని మనం జడవాయువులని అంటున్నాం. అంటే ఇవి వేరే మూలకాలతో సమయం చెందవు, రసాయన చర్యలో పాల్గొనవు, సమయ పదార్థాలను ఏర్పరచవు. హైడ్రోజన్ ఒక మూలక పరమాణు వేరే ఒక మూలక పరమాణుతో సమయం చెందగలుగుతుంది. ఉదాహరణకు మనం HCl కనుక రాసినట్టున్నాం. HCl ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్తో సమయం చెందుతుంది. అదే మాదిరిగా ఒక క్లోరిన్ ఒక హైడ్రోజన్తో మాత్రమే సమయం చెందగలుగుతుంది. మరి అదే ఆక్సిజన్ 2 ఇతర మూలకాలతో సమయం చెందగలుగుతుంది అనుకుందాం. మూలక పరమాణు చేత అంటే 2 ఇతర హైడ్రోజన్ పరమాణు చేత సమయం చెందగలుగుతుంది. H2O అంటాం, నీరు అంటాం. ఒక ఆక్సిజన్ 2 ఇతర హైడ్రోజన్ పరమాణుతో సమయం చెందగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది కనుక ఈ సంఖ్యను అంటాం మనం సమ్మేళికత అంటాం.
అదే మరి N2O NA2O NA2O అంటే ఒక ఆక్సిజన్ రెండు సోడియంతో చర్య నొందుతుంది. అదే మరిగా కార్బన్ కనుక గమనించండి అయితే కార్బన్ కన్నా ముందు మనం సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్ ఇక్కడ ఈ మూలకాలు కనుక గమనించినట్లయితే సోడియం ఒక క్లోరిన్తో సమయం చెందగల సామర్థ్యం కలిగి ఉంది, మెగ్నీషియం రెండు క్లోరిన్తో సమయం చెందగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, అల్యూమినియం మూడు క్లోరిన్తో సమయం చెందగల సామర్థ్యం కలిగి ఉంది. అంటే అల్యూమినియం యొక్క సమయకత అంత మూడు, మెగ్నీషియం యొక్క సమయకత రెండు, సోడియం యొక్క సమయకత ఒకటి ఒకటి. అదే మాదిరిగా క్లోరిన్ యొక్క సమయకత ఒకటిగా ఉంది కనుక ఇక్కడ రెండు అవుతుంది కనుక రెండు క్లోరిన్ చర్యలో పాల్గొనేవి, ఇక్కడ మూడు చర్యలో పాల్గొనేవి. అదే కార్బన్ కనుక చూసుకున్నట్లయితే కార్బన్ నాలుగు ఇతర మూలకం పరమాణు చేత సమయం చెందగలుగుతుంది. ఈ నాలుగుని ఏమంటాం మనం కార్బన్ యొక్క సమయకత అంటున్నాం, కార్బన్ యొక్క సమయకత అంటున్నాం. అదే మాదిరిగా నైట్రోజన్ కనుక గమనించినట్లయితే నైట్రోజన్ మూడు హైడ్రోజన్ పరమాణు చేత సమయం చెందగలదు, లేదా నైట్రోజన్ మూడు క్లోరిన్ అణువుల చేత సమయం చెందగలదు. ఈ మూడునే అంటున్నాము నైట్రోజన్ యొక్క సమయకత అంటున్నాము. ఇక్కడ నాలుగు, ఇక్కడ ఒకటి 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 ఇలా ఒక మూలక పరమాణు వేరే ఇతర మూలక పరమాణులతో సమయం చెందే సమయంలో ఎన్ని మూలక పరమాణులు చర్యలో పాల్గొంటున్నాయో, ఎన్ని మూలక పరమాణుల చేత ఈ మొదటి మూలక పరమాణు సమయం చెందగలుగుతుందో ఆ సంఖ్యను మనం సమయకత అంటున్నాము. ఏ విధంగానైతే సమయకత అనేది వేరు వేరు మూలకాలకు వేరువేరుగా ఉందో పరమాణు కథ కూడా అదే మాదిరిగా ఉన్నది. ఇది పరమాణు కథకు మరియు సమయకథకు ఉన్నటువంటి తేడా. చివరిగా అయాన్, అయాన్ అంటే కంటిన్యూషన్, అయాన్ అంటే అయాన్ అంటే అయాన్ అయాన్ అనే పదం మూలకాలు అనే పదం మనం విన్నాం కానీ అయాన్ అనే పదం మనకు కొత్తది. అయాన్ అంటే ఏదైనా ఒక లోహ కానీ అలోహ కానీ సమ్మేళనాలు ఆవేశపూరిత కణాలు కలిగి ఉంటాయి. లోహ సమ్మేళనాలు కానీ అలోహ సమ్మేళనాలు కానీ ఆవేశపూరిత కణాలు కలిగి ఉంటాయి. ఈ ఆవేశపూరిత కణాలను ఏమంటున్నాం మనము అయాలు అన్నాం, ఏమంటున్నాం అయాలు అన్నాం. ఉదాహరణకు లోహ సమ్మేళనం తీసుకున్నట్టే సోడియం అనేది లోహ సంబంధమైనటువంటి సమ్మేళనానికి సంబంధించినటువంటి విషయం ఒక అయాన్, ఇది సోడియం అయాన్, ఇది క్లోరిన్ అయాన్, అలోహ సంబంధమైన సమ్మేళనం ఇది క్లోరైడ్ అంటాం దీన్ని. ఈ క్లోరిన్ అయాన్ క్లోరైడ్ అంటాం. అంటే సోడియం క్లోరైడ్ అనేటువంటి ఉప్పులో సోడియం మరియు క్లోరిన్ అనేటువంటి అయాన్లు ఉంటాయి, ధన అయాన్ మరియు ఋణ అయాన్లు ఉంటాయి. సోడియం అనేది ధన అయాన్ మరియు క్లోరైడ్ అనేది ఋణ అయాన్. ఈ విధంగా ఆవేశపూరిత కణాలు కలిగి ఉన్నటువంటి లోహ అలోహ సమ్మేళనాలు ఏమంటామంటే అయాన్లు అంటున్నాం. ఈ అయాన్లో మనకు రెండు రకాలుగా ఉన్నాయని అనుకుంటున్నాం, ధనావేశపూరిత అయాన్లు, రెండోది రుణావేశపూరిత అయాన్లు. అంటే ఒక విధంగా చెప్పాలంటే రసాయన బంధంలో మనం చదువుకుంటాము ఎలక్ట్రాన్ ఎన్నైతే కోల్పోతున్నాయో అన్ని ధనావేశాలు కలిగి ఉంటుంది, ఎలక్ట్రాన్లు ఎన్నైతే గ్రహిస్తూ అన్ని రుణావేశాలు కలిగి ఉంటుంది. అది రసాయన బంధంలో మనం విప్లవం కలవదని. ఇక్కడ సోడియం ధనాయాన్, క్లోరిన్ రుణాయాన్, సోడియం అయాన్ అంటాం దీన్ని మనం, దీన్ని క్లోరిన్ అయాన్ అంటాం, క్లోరైడ్ అంటాం. ఈ ధనావేశాన్ని క్యాటయాన్ అంటాం. అదే మరిగా యానయాన్ అంటాం, రుణావేశపూరిత రుణావేశపూరిత అయాన్ యానయాన్ అంటాం. ఇక్కడ క్లోరిన్ వచ్చేసి యానయాన్, సోడియం వచ్చేసి క్యాటయాన్. సోడియం క్యాటయాన్, క్లోరిన్ యానయాన్. ఇందులో ఒక యూనిట్ ధనావేశం కలిగినటువంటి అయాన్లు ఉంటుంది, రెండు యూనిట్ ధనావేశం కలిగినటువంటి అయాన్లు ఉంటుంది, మూడు యూనిట్ ధనావేశం కలిగినటువంటి అయాన్ ఉంటాయి, అదే మరిగా నాలుగు యూనిట్ ధనావేశం కలిగినటువంటి అయాన్ కూడా ఉంటుంది. అదే మరి యానయాలు రుణావేశ పూర్త కణాలు కూడా ఉంటాయి. ఒక తర్వాత మనం గమనిద్దాము, ఒక యూనిట్ ధనావేశం కలిగినటువంటి అయాన్లు, రుణావేశం కలిగినటువంటి అయాన్ని గమనిద్దాము, క్యాటయాన్ మరియు యానయాన్. రెండు యూనిట్లు, మూడు యూనిట్లు మరియు నాలుగు యూనిట్లు. ఒక యూనిట్ ధనావేశం కలిగినటువంటి అయాన్లు కాటయాన్లు, సోడియం, పొటాషియం, హైడ్రోజన్, అమ్మోనియం,
కాక ఇవన్నీ కూడా ఒక ఇరుడు ధనావేశం కలిగిన సోడియం అయాన్, పొటాషియం అయాన్, హైడ్రోజన్ అయాన్, అమ్మోనియం ధనావేశం కలిగిన అయాన్ క్యాటయాన్, ఒక ఇరుడు ఋణావేశం కలిగిన అయాన్ ఏ చూద్దాం. సోడియం అయాన్ ఎన్ఏ ప్లస్ అయాన్, పొటాషియం అయాన్ కే ప్లస్ అయాన్, హైడ్రోజన్ అయాన్ హెచ్ ప్లస్ అయాన్, అమ్మోనియం అయాన్ ఎన్హెచ్ ప్రో అయాన్, అదే మాదిరిగా క్యూ ప్లస్ అయాన్ సియు ప్లస్. యానయాన్లు కనుక గమనించినట్లయితే క్లోరైడ్ అయాన్, బ్రోమైడ్ అయాన్, క్లోరైడ్ అయాన్, హైడ్రైడ్ అయాన్. ఇక్కడ గమనించి చూడండి, హెచ్ ప్లస్ ఉంది, హెచ్ మైనస్ ఉంది. అంటే హైడ్రోజన్ అయాన్ ఒక ఎలక్ట్రాన్ తీసుకోగలుగుతుంది, ఒక ఎలక్ట్రాన్ కోల్పోగలుగుతుంది. అక్కడ దీన్ని మనం యానయాన్గా రాసుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా రెండు ఏట ధనావేశం కలిగిన అయాన్ని గమనించండి, మెగ్నీషియం అయాన్ ఎంజి టూ ప్లస్, జింక్ అయాన్ జెడ్ఎన్ టూ ప్లస్, కాపర్ అయాన్ దీన్ని మనం క్యూప్రిక్ అంటాం, క్యూప్రిక్ అయాన్ ఎఫ్ టూ ప్లస్, దీన్ని ఫెర్రస్ అంటాం, ఫెర్రస్ అయాన్ ఎంజి టూ ప్లస్ అయాన్, జింక్ టూ ప్లస్ అయాన్, కాపర్ టూ ప్లస్ అయాన్, అదే మరి ఇంకా కాల్షియం టూ ప్లస్ అయాన్, ఫెర్రస్ టూ ప్లస్ అయాన్. ఇవి అన్నీ కూడా ధనావేశపూరిత అయాన్లు. ఋణావేశపూరిత అయాన్లో ఆక్సైడ్ అయాన్, సల్ఫైడ్ అయాన్, సల్ఫేట్ అయాన్, ఇవి ఋణావేశపూరిత అయాన్లు, యానయాన్లు. ఇవి రెండు యూనిట్లు ఋణావేశం కలిగినట్టు అయాన్లు, రెండు యూనిట్లు ధనావేశపూరిత కలిగినట్టు అయాన్లు. మూడవది, మూడు యూనిట్లు ధనావేశం కలిగిన అయాన్లు అల్యూమినియం అయాన్, మూడు యూనిట్లు ఋణావేశం కలిగిన అయాన్లో నైట్రైడ్ అయాన్, ఫాస్ఫేట్ అయాన్. ఏపీ త్రీ ప్లస్ దీన్ని మనం ఫెర్రిక్ అంటాం, నాలుగు ధనావేశం కలిగిన అయాన్లో సి ఫోర్ ప్లస్, ఇక్కడ సి ఫోర్ మైనస్ ఏపీఎస్ఓ ఫోర్. సి ఫోర్ మైనస్ ఇంకోటి ఏపీ సిఎం టేకర్ సిక్స్ ఫోర్ మైనస్ ఫెర్రో సైనైడ్ అయాన్, కార్బైడ్ అయాన్, ఇదో కార్బైడ్ ప్లస్ అయాన్ ధన అయాన్, ఇదో ఋణాయాన్. ఇవి నాలుగు యూనిట్ల ధనావేశం కలిగిన అయాన్, నాలుగు యూనిట్ల ఋణావేశపూరిత కలిగినటువంటి అయాన్. అర్థమవుతున్న పిల్లలు, క్యాట్ అయాన్ అంటే ధనావేశపూరిత అయాన్లు క్యాట్ అయాన్ అంటారు, ఋణావేశపూరిత అయాన్లు యానయాన్ అంటారు. ఒక యూనిట్ ధనావేశ కలిగినాయాలు, ఒక యూనిట్ ఋణావేశపూరిత కణాలు, రెండు యూనిట్లు, రెండు యూనిట్లు ఋణావేశపూరిత, మూడు యూనిట్లు ధనావేశపూరిత అయాలు, అయాలు ఋణావేశపూరిత అయాలు మూడు యూనిట్లు, నాలుగు యూనిట్ల ధనావేశపూరిత అయాలు, నాలుగు యూనిట్ల ఋణావేశపూరిత అయాలు. ఇక్కడ దీన్ని మనం ఫెర్రస్ అంటున్నాం, ఏపీ టూ ప్లస్ ఫెర్రస్ అంటున్నాం, ఏపీ త్రీ ప్లస్ ఫెర్రిక్ అంటున్నాం, సియూ ప్లస్ నేమో క్యూ ప్లస్ అంటున్నాం, సియూ టూ ప్లస్ నేమో సియూ ప్లస్ నేమో క్యూ ప్లస్ అని, సియూ టూ ప్లస్ నేమో క్యూప్రిక్ అంటున్నాం. అంటే తక్కువగా ఉన్నదాన్ని క్యూ ప్లస్ అస్ అంటాం, క్యూ ప్లస్ ఫెర్రస్, ఎక్కువగా ఉన్నదాన్ని క్యూప్రిక్ ఫెర్రిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఇవి అయాన్ అంటే ఏంటి అనేటువంటి అంశం. ఈ అయాన్లకు సమీకరణకు ఏమైనా సంబంధం ఉందా ఒకసారి మనం గమనిద్దాము. వీటి మనం టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, ఇది మనం ఒకసారి గమనించండి, టెక్స్ట్ బుక్ తీసి చూడండి. ఉదాహరణకు సోడియం యొక్క సోడియం ఒక యూనిట్ ధనావేశం కలిగినట్టు అయాన్, ఆక్సిజన్ రెండు యూనిట్ ఋణావేశపూరిత కలిగినట్టు ఋణాయాన్, ఇది క్యాటాన్ ఇది ఋణాయాన్. దీని యొక్క పరిమాణం ఎంత? ఒకటి. సోడియం యొక్క సమీకరణ కూడా ఒకటి. అదే మరి ఆక్సిజన్ యొక్క పరిమాణం ఎంత ఉంది? ఇక్కడ రెండు ఉంది. ఆక్సిజన్ యొక్క సమీకరణ కూడా రెండు. అంటే అయాన్లో ఉండేటువంటి పరిమాణానికి సమీకరణ మధ్య సంబంధం ఉంది. అయాన్లో ఉండేటువంటి పరిమాణం మాత్రం తీసుకోవాలి, సంఖ్య మాత్రం తీసుకోవాలి, ఆ ప్లస్ కానీ మైనస్ కానీ తీసుకోకూడదు. ఆ సంఖ్య దేనికి సంబంధించిన అంశాన్ని తెలియజేస్తుంది, సమీకరణకు సంబంధించిన అంశాన్ని తెలియజేస్తుంది. అల్యూమినియం త్రీ ప్లస్గా ఉంది, త్రీ ప్లస్ ఆర్ ప్లస్ ఎలా రాసినది, ఇది మూడు అనేది సంఖ్య. ఇది అల్యూమినియం యొక్క సమీకరణ అంతా మూడు. అంటే అల్యూమినియం అనేది మూడు ఇతర మూలక పరమాణుతో సంయోగం చెందగలదు
అదేమారిగా కార్బన్ కనుక తీసుకున్నట్టే దీని యొక్క సంబంధకత +4 -4, దీని యొక్క పరిమాణం 4 కనుక కార్బన్ అనేది 4 ఇతర మూలక పరమాణు చేత సమీపంగా చెందగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కనుక అయానకు అయానక పరిమాణానికి సమీపక మధ్య సంబంధం ఉన్నది. ఇది అయాన్ అంటే అనేటువంటి విషయం క్లోజ్ చేసి ఈరోజు మనం విన్నటువంటి పాఠ్యానికి సంబంధించిన మూల్యాంకనం ఒకసారి చూద్దామే. మొదటిది ఒకటో క్వశ్చన్, సోడియం, టంగ్స్టన్, బంగారం ఈ మూలకాల యొక్క సంకేతాలు రాయండి. ఇవన్నీ కూడా కొన్ని అసాధారణ గుర్తుకు సంబంధించినటువంటి మూలకాలు. రెండవది పరమాణుకత అనగానేమి. మూడో క్వశ్చన్, సమయకత అనగానేమి. నాలుగో క్వశ్చన్, అయాన్ అంటే ఏమిటో తెలిపి ఒక యూనిట్, రెండు యూనిట్లు, మూడు యూనిట్లు మరియు నాలుగు యూనిట్లు అయాన్ రాయండి. వేరువేరుగా ధన అయాన్లు మరియు రెండు అయాన్లు వేరువేరుగా పట్టికలుపోన రాయండి. చివరిది ఐదవది, అయాన్ పరిమాణానికి సమయక మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలపండి. అయాన్ యొక్క పరిమాణానికి మరియు సమయకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలపండి. ఇది ఈరోజు సంబంధించిన మూల్యాంకనం. రేపటి లెసన్ మరొక అంశాన్ని రేపటి లెసన్లో చూద్దాం.